కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కాంగ్రెస్ ఆవలో భాగంగా ప్రస్తుతం చొప్పదండి నుంచి విజయం సాధించిన మేడిపల్లి సత్యం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మీరు చెప్పండి చొప్పదండి చొప్పదండిలో మీరు మీ విజయానికి కారణాలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ఒకటి గతంలో రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉండడం ప్రజల సమస్యలు పరిష్కరించడం వాళ్ళలో ఒక నాయకుడిగా కాకుండా ఒక బిడ్డగా ఒక తమ్ముడిగా ఒక అన్నగా ప్రతి కుటుంబానికి నేను దగ్గరైనా ప్రతి కుటుంబం కూడా నన్ను అక్కున చేర్చుకొని ఇంత పెద్ద స్థాయిలో ఎందుకంటే ఈ 1952 నుంచి ఇప్పటివరకు చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది జస్ట్ ఒక 2-3 టైమ్స్ తప్ప ఇక్కడ లేదు అట్లాంటి నియోజకవర్గంలో ఇవాళ 40-50 మెజార్టీ ఇస్తుందంటే ఇలా నియోజకవర్గ ప్రజల గొప్పతనం ఇలా వాళ్ళందరూ కూడా నన్ను ఆదరించి ఆశీర్వదించినందుకు నేను వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అంటే మొదటి నుంచి కూడా అభివృద్ధి చేశామంటూ బీఆర్ఎస్ చేసిన ఏవైతే ఉన్నాయో ఆ సవాళ్ళు మీరు కాంగ్రెస్ నుంచి మీరు ఆర్గాంటిక స్కీమ్ పనిచేసింది అనుకుంటున్నారు అభివృద్ధి మంత్రిని జపించలేదు పదండి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరిగింది గెలిచిన ఎమ్మెల్యేలు ఇద్దరు రవిశంకర్ గారు అభివృద్ధి చెందిండ్రు బుడిగ శోభ గారు అభివృద్ధి చెందిరు తప్ప ఏనాడు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందలేదు ఆ విషయం ప్రజలకు తెలుసు కాబట్టే ఇలాంటి విలక్షణమైన తీర్పు ప్రజలిస్తున్నారు అంటే మీరు దాదాపు ఇది మూడోసారి రేసులో ఉన్నారు రెండుసార్లు ఓడిపోయారు ఇప్పుడు మీకు సింపతి పనిచేసింది అనుకుంటున్నారా లేకుంటే మీరు నియోజకవర్గంలో మీరు చేసిన పోరాటం పనిచేసింది అనుకుంటున్నారా నియోజకవర్గంలో నేను చేసిన పోరాటం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు ఓవరాల్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేవ్ ఇవన్నీ కూడా దోహదం చేసినాయి ప్రజలకు మీరు ఏం హామీ ఇవ్వబోతున్నారు ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గం గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని ఇలా ఇండస్ట్రీస్ కానీ ఇరిగేషన్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పూర్తిగా అన్యాయం జరిగింది చొప్పదండి నియోజకవర్గంలో ఇవన్నీ సవరించి ఖచ్చితంగా వాటి న్యాయం జరిగేలా చేస్తాను అంటే గతంలో చాలా వరకు కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధిపైన అవినీతి ఆరోపణలు మీరు చేశారు వాటి అన్నిటి వెంటబడే అవకాశం ఉందా నేను అభివృద్ధి చేస్తా వాళ్ళ అవినీతి అనేది వాళ్ళ ఇష్టం నేను అభివృద్ధి చేసి చూపిస్తా గతంలో 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని రూపుమాపి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి దీనిని రాష్ట్రంలో ఒక నంబర్ వన్ మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిద్దాను నా లక్ష్యం మీకు విజయదశ దిశలో ఏదైతే ప్రజలు తీసుకెళ్లారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఇలా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకం కొద్దైతే నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇలా వాళ్ళ గౌరవం పెంచే విధంగా రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గం అంటే నియోజకవర్గ ప్రజల గౌరవం పెంచే విధంగా నడుచుకుంటా మీకు ఏదైతే నేను హామీ ఇచ్చినో ప్రతి హామీని కూడా నేను నెరవేర్చుకుంటా అని చెప్పి మాటిస్తున్నా నాకు ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే మొత్తంగా దాదాపు మూడోసారి పోరాటంలో విజయం సాధించిన మేడిపల్లి సత్యం చొప్పదండి ప్రజల పక్షాన ఉంటూ రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటూ సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తానని చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మహిదర్తో మధుకర్ రెడ్డి ప్రేమ్ న్యూస్ కరీంనగర్